ना प्रियाति प्रियमैना नेक्स्ट कुट सभ्युक काबोये कोटेश्वर को मनी मार्निंग फ्रेंड्स मैं नेक्स्ट मनी बिजनेस प्लान प्रेजेंटेशन मैं चूडबो नेक्स्ट मनी मन बिजनेस अने इंटर कुर्चनी बिजनेस अंडी मन विधा चेयचु मन एंत बिजनेस दा तो एन डबूल संपादान चूस ना मन नेक्स्ट मनी द्वारा ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి ఈ యొక్క నెక్స్ట్ మనీ లో గనుక చూసినట్లయితే మనము ప్రతి నిమిషము అన్లిమిటెడ్ ఇన్కమ్ మనకు కావాల్సినంత కాదండి కోరుకున్నంత ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా తీసుకోవచ్చు దాంతో పాటు మనము ఏ విధంగా వర్క్ చేయాలి మనం చేయాల్సిన పని ఏంటి అని గనుక మనం టోటల్ గా తెలుసుకున్నట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు ఏంటి కంపెనీ యొక్క చరిత్ర ఏంటి కంపెనీ యొక్క డిటైల్స్ మొత్తం మనం తెలుసుకున్నట్లయితే కంపెనీ పేరు వచ్చేసి నెక్జెన్ ఇన్వెంటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందని చూసినట్లయితే 11th డిసెంబర్ 2013 లో స్టార్ట్ అయింది. ఒక మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అదే విధంగా కంపెనీ ఎప్పుడు మనకు ఈ ఒక అప్లికేషన్ డెవలప్ చేసింది అని చూసినట్లయితే 1st జనవరి 2017 లో ఈ ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో 277 సీరియల్ నంబర్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ ఒక అప్లికేషన్ స్టార్ట్ చేసి ఒక 3 ఇయర్స్ లో 30 లక్షలకు పైగా మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఒక అప్లికేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ లో టోటల్ గా చేసి ఈ ఒక భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి ఈ ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో. కానీ గనక మనం ఇక్కడ చూసినట్టయితే 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి. కానీ నెక్స్ట్ మనీ మాత్రం సర్వీస్ సెక్టర్ రాసినటువంటి మొట్టమొదటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. అయితే డిఫరెంట్ ఏంటి అని మనం చూసినట్టయితే ఏదైతే మనకు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నటువంటి కంపెనీలే ఓన్లీ ప్రొడక్ట్ మాత్రమే ఉన్నాయి. కానీ మన దగ్గర సర్వీస్ ఉంది ఆల్రెడీ ఇప్పుడు మనకు ప్రొడక్ట్ కూడా మన దగ్గర కూడా లాంచ్ అయిపోయింది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ ఏంటి కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఇక ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపించడము వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇప్పుడు మనం ఇది చేయలేము కానీ మనం ఫ్యూచర్ లో చేయొచ్చు ఎందుకంటే కంపెనీ యొక్క విజన్ లోనే ఉంది ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఇది ఆర్బీఐ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా మనకు అతి తొందరలోనే అవుతుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ కంపెనీ ఏమంటుంది అని చూస్తే ప్రతి వ్యక్తికి ఇక్కడ ఒక పార్ట్నర్షిప్ ఇవ్వాలి ప్రతి వ్యక్తిని డెవలప్ చేయాలి ప్రతి ఇండియన్ ఎవరైతే ఉన్నారో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అది ఏ విధంగా సాధ్యమవుతుంది ప్రతి వ్యక్తికి ఏ విధంగా ఇస్తారు అని చూసినట్టయితే అది ఈ కామర్స్ బిజినెస్ ద్వారా B2B విధానం ద్వారా మనకు ఒక ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనం ఇక్కడ చూసినట్టయితే కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని చూసినట్టయితే డిజిటల్ ఇండియా హెల్దీ ఇండియా వెల్దీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్లో వర్క్ చేసుకోండి ఎక్కడ వెళ్ళకండి మరి ఇంటి దగ్గర ఉండి పని చేసుకోండి. ఎస్ మనం కూడా డిజిటల్ అని వర్క్ చేస్తున్నాము. ఈ డిజిటల్ కరెన్సీ మనం డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా ఏంటి అని చూసినట్టయితే ప్రతి వ్యక్తికి డబ్బు మరియు సమయము ఆదా అవుతుంది. దాంతో పాటు ఫేక్ కరెన్సీ అనేది అరికట్టే అవకాశం ఉంది. మనకు ఈ యొక్క భారతదేశం అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ట్యాక్స్ పేమెంట్ అనేది సక్రమంగా జరుగుతుంది. ఈ హెల్దీ ఇండియా అనేది మనము ఈ మంత్ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ మనకు ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్లో కనుక మనం చూసినట్టయితే అవైలబుల్ ఉన్నాయి. అథెంటిక్ ప్రొడక్ట్స్ ఆనెస్ట్ ప్రైజ్ లో వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ మన యొక్క నెక్స్ట్ షాపులో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అది మనకు ఈ మంత్ నుంచి స్టార్ట్ అయింది. ఎక్సలెంట్ గా దాంట్లో ఇన్కమ్ అనేది రాబోతుంది. దాంతోపాటు వెల్దీ ఇండియా ప్రతి వ్యక్తికి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు జాబ్ ఇవ్వకపోవచ్చు కానీ నెక్స్ట్ మనీ కనుక చూసినట్టయితే 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఆపర్చునిటీ ఇవ్వచ్చు నెక్స్ట్ మనీ ద్వారా. సో ఫ్రెండ్స్ మనము ఇంకా మనం దీని గురించి తెలుసుకుందాం. కంపెనీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నేషన్స్ కనుక మనం చూసినట్టయితే రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు 2017 లో రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు
బెస్ట్ స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ 2017 రివార్డ్స్ మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శబ్నా ప్రవీణ్ మేడం గారు డిజిటల్ ఉమెన్స్ గ్రహీత యొక్క మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అదే విధంగా గ్లోబల్ లిఫా అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శబ్నా ప్రవీణ్ మేడం గారు దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే కంపెనీ యొక్క లీగాలిటీస్ ఏంటి అసలు కంపెనీ లీగల్ గానే ఉందా లేదా ఎందుకంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి కంపెనీ యొక్క డాక్యుమెంట్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అదేవిధంగా ఇన్కార్ఫర్మేషన్ సర్టిఫికేట్ దాంతో పాటు మనకు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కంపెనీకి సంబంధించిన పాన్ కార్డు అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ దాంతో పాటు మనకు ఐఎస్ఓ సర్టిఫికేట్ దాంతో పాటు మనకు ఎంఎస్సి అవార్డు ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకుంది ఫ్రెండ్స్ ఈ యొక్క కంపెనీ దాంతో పాటు అసలు నెక్స్ట్ మనీ అంటే ఏంటి వాట్ ఈస్ నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి మనకు బెనిఫిట్ ఏంటి మనం ఎవరికైతే రెఫర్ చేస్తామో వాళ్ళకి ఏంటి బెనిఫిట్ దాంతో పాటు మన ఫ్యామిలీకి ఏంటి బెనిఫిట్ మన ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్ ఎంత సంపాదించవచ్చు అసలు దీంట్లో ఎంత పొటెన్షియాలిటీ ఉంది అని మనం చూసినట్టయితే నెక్స్ట్ మన యొక్క అప్లికేషన్ యొక్క ఫ్యూచర్స్ కనుక చూసినట్టయితే ప్రతి దాంట్లో మనకు క్యాష్ బ్యాక్ బెనిఫిట్ ఉంటుంది ఏ ట్రాన్సాక్షన్ చేసినా మనకు క్యాష్ బ్యాక్ బెనిఫిట్ ఉంటుంది అదే విధంగా మనకు రివార్డ్ పాయింట్స్ ఉంటాయి దాంతో పాటు మనం ఇక్కడ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా మనం వేరే వాళ్ళకు సైన్ అప్ చేయించినా కూడా మనకి ఇక్కడ డిస్కౌంట్ పాయింట్స్ కూడా రావడం జరుగుతుంది దాంతో పాటు మనకి ఈ వాలెట్ ఫెసిలిటీ ఉంది ఈ కామర్స్ బేస్డ్ అప్లికేషన్ అండి ఇది దాంతో పాటు అన్ని రకాల రీఛార్జెస్ అనేది చేయొచ్చు అన్ని రకాల బిల్ పేమెంట్స్ అనేది చేయొచ్చు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మనము బిల్ పేమెంట్స్ అనేది చేయొచ్చు అదేవిధంగా అన్ని రకాల బస్ బుకింగ్స్ చేసుకోవచ్చు అన్ని రకాల ఫ్లైట్ బుకింగ్స్ కూడా చేసుకునే అవకాశం ఉంది దాంతో పాటు మర్చెంట్ ఫెసిలిటీ ఉంది ఎవరైతే షాప్ కీపర్స్ ఉన్నారో ఎవరైతే సర్వీస్ సెక్టర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మన యొక్క నెక్స్ట్ మనీ మర్చెంట్ అనేది ఇవ్వచ్చు దాంతో పాటు ఇక్కడ మనకు నెక్స్ట్ షాపింగ్ ద్వారా మనం చూసినట్టయితే మనం కంపెనీ డెవలప్ చేసినటువంటి షాపింగ్ పోర్టల్ అంటే ఇక్కడ కూడా మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇక్కడ ఏది గ్యారంటీ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కంపల్సరీ ఏది లేదు చేయాలని రూల్ కూడా లేదు కానీ ఇది మనము యాడెడ్ ప్యాక్ ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ నెక్స్ట్ షాపింగ్ దాంతో పాటు ఇక్కడ ఆఫర్స్ అండ్ టైప్స్ లో కనుక చూసినట్టయితే మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవైతే ప్రొడక్ట్స్ వాడుతున్నామో అవన్నీ మనము బయట షాపింగ్ చేస్తున్నాం దాంతోపాటు ఆన్లైన్లో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో బిగ్ బాస్కెట్లో మనం షాపింగ్ చేస్తున్నాం కానీ అదే షాపింగ్ కనుక మనం ఆఫర్స్ అండ్ టైప్స్ ద్వారా నెక్స్ట్ మనీ ద్వారా చేసినట్టయితే ఎక్స్ట్రా బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఇన్సూరెన్స్ సెక్టర్ ఉంది వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు అవన్నీ కూడా మనము నెక్స్ట్ మనీ ద్వారా చేసుకుంటే గ్యారంటీగా ఈ యొక్క బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ బిగ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్ ఎంత సంపాదించంట అంటే కోటానుకోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఈ యొక్క నెక్స్ట్ మనీ కల్పిస్తుంది దాంతోపాటు ఈ యొక్క అప్లికేషన్ కనుక మనం చూసినట్టయితే సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ దాంతోపాటు ఇక్కడ మనము మన యొక్క అలవాట్లను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు దాంతోపాటు మన యొక్క ప్రొడక్ట్ను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు మన యొక్క సర్వీసెస్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు మన యొక్క బ్రాండ్స్ను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఏదైతే బ్రాండ్స్ వాడుతున్నామో అవన్నీ కూడా మనం నెక్స్ట్ మనీ ద్వారా మనం వాడినట్టయితే ఎక్స్ట్రా బెనిఫిట్ డిఫరెంట్ ఏంటంటే సేమ్ ప్రోడక్ట్ నెక్స్ట్ మనీ ద్వారా అయితే ఎక్స్ట్రా బెనిఫిట్ సేమ్ సర్వీస్ నెక్స్ట్ మనీ ద్వారా అయితే ఎక్స్ట్రా బెనిఫిట్ డిఫరెంట్ ఆ తర్వాత మనకి ఈ కామర్స్ బేస్డ్ బిజినెస్ ఇది ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు డిజిటల్ దాంతోపాటు ఇన్స్టెంట్ ఎర్నింగ్ ఇన్స్టెంట్ విత్డ్రాస్ మనము జాబ్ చేసినా మనం వేరే బిజినెస్ చేసినా మనకు అక్కడ 1 మంత్ వరకు రాదు 1 మంత్ కాదు ఫ్రెండ్స్ 1.5 మంత్ కూడా రాని రోజులు ఉన్నాయి కొన్ని ఇవ్వకుండా వెళ్ళిపోయిన కంపెనీలు ఉన్నాయి కానీ ఇక్కడ ఇన్స్టెంట్ ఎర్నింగ్ మీకు వచ్చిన డబ్బులు అంటే ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో వెంటనే మీరు బ్యాంక్ లో కూడా చూపించవచ్చు దాంతోపాటు నామినేషన్ ఫెసిలిటీ ఉంది మనము ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం మన ఫ్యూచర్ ఏంటి ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఏంటి అని చూసినట్టయితే మన యొక్క నామినీ ఫెసిలిటీ మన యొక్క మనకి గనక ఏదైనా రిస్క్ జరిగింది అంటే మనకు వచ్చే ఇన్కమ్ కావచ్చు మన యొక్క పొజిషన్ కావచ్చు సేమ్ టు సేమ్ మన నామినీ ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరుగుతుంది ఒక జాబ్ సెక్యూరిటీ అనేది ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఉంది ఫ్రెండ్స్ దాంతోపాటు ఇక్కడ లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ మన లెవెల్ పెరుగుతూ ఉంటే మన ఇన్కమ్ కూడా పెరుగుతూనే ఉంటుంది
ఇక్కడ నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ బిజినెస్ దాంతో పాటు ఈజీ టీమ్ బిల్డ్ మేనేజ్మెంట్ మన యొక్క టీమ్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే మనము మన యొక్క సీనియర్ సపోర్ట్ ద్వారా మనం డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఇంటి దగ్గర కూర్చొని ఓన్లీ ఫోన్ ద్వారా మన యొక్క టీమ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి అని చూసినట్లయితే మీరు డైరెక్ట్ గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఓపెన్ చేసేసి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అని మీరు ఎంటర్ చేసినట్లయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడికి మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆ రెఫరల్ నేమ్ ఫస్ట్ స్టెప్ లో ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేయండి అది వాళ్ళ పేరైనా కాదా అది వాళ్ళే అనేటట్టయితే కన్ఫర్మ్ చేయండి ఆ తర్వాత డీటెయిల్స్ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయిపోతారు లాగిన్ ఫ్రీ సైన్అప్ లో కూడా మనము 3.5 crore సంపాదించుకునే అవకాశం 1 rupee ఇన్వెస్ట్మెంట్ చేయకుండా 3.5 crore సంపాదించుకునే అవకాశం ఫ్రెండ్స్ అది మనము ఇక్కడ మనం చూడొచ్చు ఫస్ట్ స్టెప్ లో మనం రిఫరల్ నేమ్ ఎంటర్ చేసాము ఆ తర్వాత సెకండ్ స్టెప్ లో మనం పాన్ నంబర్ ఎంటర్ చేసాము తర్వాత మనము మొబైల్ నంబర్ మన యొక్క యూజర్ నేమ్ మన యొక్క ఈమెయిల్ ఐడి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు సైన్అప్ చేసుకో సైన్అప్ చేసుకున్నప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేసినా కూడా 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి దాంతో పాటు మీరు ప్రైమ్ మెంబర్ అయినట్టయితే 1500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి అవి మనం నెక్స్ట్ టైంలో చూద్దాం మీరు ఫ్రీ సైన్అప్ అయిన వాళ్ళు ఏ సెక్షన్ వాడుకోవచ్చు అని చూసినట్టయితే ఇక్కడ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మంత్రా యొక్క ఇన్సూరెన్స్ సెక్టర్ బిగ్ బాస్కెట్ ఇవన్నీ కూడా మనము ఆఫర్స్ అండ్ టైప్స్ లో ఫ్రీ సైన్అప్ అయిన వాళ్ళు ఇవన్నీ వాడుకునే అవకాశం ఉంది దీని ద్వారా వాడినట్టయితే ఎక్స్ట్రా బెనిఫిట్ మీ దగ్గర కార్ ఉంది ఆ కార్ ఇన్సూరెన్స్ కనుక మనం బయట చేసినట్టయితే అక్కడ రూపాయి కమిషన్ రాదు మనకు అదే కనుక మనం నెక్స్ట్ మనీ ద్వారా ఇన్సూరెన్స్ చేస్తే ఎక్స్ట్రా బెనిఫిట్ అమెజాన్ లో షాపింగ్ చేస్తే ఎక్స్ట్రా బెనిఫిట్ ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేస్తే ఎక్స్ట్రా బెనిఫిట్ ఆ విధంగా ఫ్రీ సైన్అప్ ఒకవేళ కనుక మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మనకు ఆల్రెడీ మార్కెట్ లో ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కల్చర్ ఉందా లేదని చూసినట్టయితే ఆల్రెడీ మనకు మార్కెట్ లో ఉన్నటువంటిదే ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కల్చర్ మనం అమెజాన్ లో ఉంది పేటిఎం లో ఉంది స్విగ్గీ జొమాటో లో ఉంది ఆ తర్వాత మనకు యూట్యూబ్ లో ఉంది హాట్స్టార్ లో ఉంది కానీ ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ నెక్స్ట్ మనకి ప్రైమ్ మెంబర్షిప్ డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ మనము అమెజాన్ లో తీసుకున్నట్టయితే సంవత్సరానికి 999 రూపాయలు పే చేయాలి అక్కడ ఎలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశం లేదు అక్కడ రివార్డ్ పాయింట్స్ లేదు దాంతో పాటు అక్కడ ఎవ్రీ ఇయర్ పే చేయాలి అదే కనుక మనం నెక్స్ట్ మనీ యొక్క ప్రైమ్ మెంబర్ చూసినట్టయితే 1770 రూపాయలు ఫర్ లైఫ్ టైం దాంతో పాటు 1750 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది దాంతో పాటు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఫర్ లైఫ్ టైం ఇక్కడ నో రీన్వాల్ ఓన్లీ 1 time దాంతో పాటు మనం ఎంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఏ విధంగా తీసుకోవచ్చు అని చూసినట్టయితే మనము దీంట్లో మనం ఏ విధంగా అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే రైట్ సైడ్ డౌన్ లో ఎల్లో కలర్ లో వాలెట్ అని ఉంటుంది దానిపైన టచ్ చేస్తే మనకు యాడ్ మనీ వస్తుంది యాడ్ మనీ పైన టచ్ చేసేసి మనకు గేట్ వే ఓపెన్ అవుతుంది ఐసిఐసి పే పైన టచ్ చేసేసి మన యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా మనకు ఆన్లైన్ అకౌంట్ ఏదైతే మనకు అమౌంట్ ఉందో దాని నుంచి మనం దీనిలోకి తెచ్చుకున్న తర్వాత మనం అప్డేట్ కావాలి అప్డేట్ అయిన తర్వాత మనకు బెనిఫిట్ ఏమిటి అని చూసినట్టయితే సర్వీసెస్ పైన గ్యారంటీగా క్యాష్ బ్యాక్ ఇస్తుంది ఫర్ లైఫ్ టైం ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్ లేకుండా దాంతో పాటు మనము బిల్స్ పేమెంట్ చేయడం ద్వారా రివార్డ్ పై మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి దాంతో పాటు మనం ప్రైమ్ మెంబర్షిప్ అయినప్పుడు 1550 రివార్డ్ పాయింట్స్ వచ్చింది అంటే మన డబ్బులు మనకు వచ్చినట్టే 1 rewards point is equal to 1 rupees కాకపోతే మనము కొద్ది కొద్దిగా వాడుకోవచ్చు ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ షాప్ లో ఏదైతే కాంబో ఆఫర్ ఉంది అది ఒకటేసారి కూడా వాడుకునే అవకాశం కంపెనీ ఆల్రెడీ ఈ మంత్ నుంచి ఇచ్చేసింది మనం ఒకసారి కావాలన్నా మనకు కొద్ది కొద్దిగా వాడుకోవచ్చా వాడుకోవచ్చు దాంతో పాటు ఇక్కడ మనము వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు మనం రీఛార్జ్ సెక్షన్ లో 1% యూజ్ చేసుకోవచ్చు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే 3% బెనిఫిట్ ఆ తర్వాత బుకింగ్ సెక్షన్ లో హోటల్ బుకింగ్ కావచ్చు ఫ్లైట్ బుకింగ్ కావచ్చు బస్ బుకింగ్ కావచ్చు ఈ యొక్క బుకింగ్ సెక్షన్ లో కనుక మనం చూసినట్టయితే ఆఫర్స్ ఏదైతే మనకు 2% రివార్డ్ పాయింట్స్ మనకు 4% క్యాష్ బ్యాక్ వస్తుంది ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే ఆఫర్స్ అండ్ టైప్స్ లో మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్ బిగ్ బాస్కెట్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు కానీ మనకు ఇక్కడ 0.5% అనేది మనకు 0.5% నుంచి 10% వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మనం చూసినట్టయితే ఆఫర్స్ అండ్ టైప్స్ ఏదైతే ఉందో మనకు ఓన్లీ క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుంది అక్కడ రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు దాంతో పాటు ఇక్కడ మనము నెక్స్ట్ షాపింగ్ కనుక చూసినట్టయితే ఇది ఒక నెక్స్ట్ షాపింగ్లో మనం కనుక చూసినట్టయితే 10 to 70% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా 10 to 20% క్యాష్ బ్యాక్ వస్తుంది దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే 100% మనం ఎంఆర్పీ పైన డిస్కౌంట్ ప్రైస్ కూడా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా మనం చూడొచ్చు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మనం బిల్ పేమెంట్ చేసినట్టయితే 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి అదేవిధంగా ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ రాదు ఎలాంటి క్యాష్ బ్యాక్ ఉన్నారు ఎందుకంటే ఇది గవర్నమెంట్ పోర్టల్ అయినప్పటికీ నెక్స్ట్ మంత్లో ఎందుకు పెట్టారంటే నెక్స్ట్ మంత్లో వచ్చిన ప్రతి వ్యక్తి ఇక్కడ మనము
వేరే ఒక అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ దీంట్లో యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం పోస్ట్ పెయిడ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మనము దీంట్లో ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే డైరెక్ట్ గా మనం ఎవరైతే రెఫర్ చేస్తామో, రెఫర్ అండ్ అన్ లో మనం చూసినట్టయితే మనం డైరెక్ట్ ఎవరికి రెఫర్ చేసినా మనకు 20% వస్తుంది. 1500 పైన 20% అంటే 300 రూపాయలు. ఈ వచ్చిన డబ్బులను ఏదైతే ఉందో మనం డైరెక్ట్ మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్లో మనకు డైరెక్ట్ 20% వస్తుంది. ఐఎంపీఏ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ లెవెల్ సెకండ్ లెవెల్ లో కనుక చూసినట్టయితే మనకు 2% వస్తుంది. మన డౌన్ లైన్ లో వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొస్తే మనకి ఇక్కడ 2% వస్తుంది. 1500 పైన 2% అంటే 30 రూపీస్. ఇది కూడా మనం డైరెక్ట్ గా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు రిఫరల్ ఇన్కమ్, ఈ యొక్క చార్ట్ ఫ్రెండ్స్, ఈ యొక్క రిఫరల్ ఇన్కమ్ లో మనం చూసినట్టయితే ఫస్ట్ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు 74%, ఈ యొక్క 1500 రూపాయలను 74% ఇన్స్టెంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. ఆ తర్వాత మనకి ఇంకో 6% అనేది నైట్ 12 తర్వాత ఇస్తుంది. ఆ తర్వాత మనకు ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఆ తర్వాత ఇంకొక 10% అనేది 3.5% మనకు టీడీఎస్ కట్ అవుతుంది. ఆ తర్వాత 5% అడ్మిన్ ఛార్జెస్. ఫస్ట్ లెవెల్ లో మనకు 20% 300 రూపీస్, సెకండ్ లెవెల్లో 30 రూపీస్, థర్డ్ లెవెల్లో 45 రూపీస్. ఈ విధంగా 10 లెవెల్లోనే 178 కోట్లు తీసుకునే అవకాశం. రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవి లేదు, బీవి లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు, అన్కండిషనల్ ఇన్కమ్, అల్టిమేట్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. టోటల్ గా 178 కోట్లు తీసుకునే అవకాశం ఫ్రెండ్స్. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే మనం 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు వస్తుంది. మనము 10% సక్సెస్ అయినా 17.80 కోట్లు వస్తుంది. మనము 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు తీసుకోవచ్చు. 0.1% సక్సెస్ అయినా 17.80 కోట్లు తీసుకునే అవకాశం అనేది కంపెనీ కల్పిస్తుంది. ఇక్కడ మనము లర్న్ డూ టీచ్, మనము ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి. మనకు ప్రాక్టికల్ గా చూసిన తర్వాతనే అప్పుడు మనము వేరే వాళ్ళకి రెఫర్ చేయొచ్చు, టీచింగ్ చేయొచ్చు. దాంతోపాటు మనం ఇక్కడ చూసినట్టయితే మనము ఆఫ్టర్ 10 లెవెల్ ఏ విధంగా సంపాదించుకోవచ్చు, 10 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి సార్ అని చూసినట్టయితే ఆఫ్టర్ 10 లెవెల్ మనం ఇక్కడ మనము టీమ్ రాయల్టీ ఉంటుంది. మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయినా మనం సిల్వర్ స్టార్ రాయల్టీ అచ్యూర్ కావచ్చు. ఇది కావడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే మనం ఫస్ట్ మనకు గెట్ 1% ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు ఇన్కమ్ వస్తుంది పర్ ఐడి పైన 15 రూపీస్. ఇది మనము సిల్వర్ రాయల్టీ అచీవ్ కావాలంటే మనం డైరెక్ట్ గా ఉన్న వాళ్ళని 5 మంది ప్రైమ్ మెంబర్ చేయాలి. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ప్రైమ్ మెంబర్ అయినా 14 మెంబర్స్ మనము సిల్వర్ స్టార్ అచీవ్ కావచ్చు. దాంతోపాటు ఇక్కడ ఇంకొక స్పెషల్ ఈ మంత్ నుంచి ఏదైతే మన కంపెనీ ఇచ్చిందో శాలరీ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది కదా, ఏదైతే మనకు శాలరీ సిస్టమ్ అనేది మనము గనక ఈ మంత్ లో 15 ఏదైతే మనకు 2500 రూపాయలు కనుక మనం సంపాదించినట్టయితే మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో మనకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా కంపెనీ తరపు నుంచి మనకు 1% అనేది శాలరీ రూపంగా ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది సిల్వర్ స్టార్ రాయల్టీ 2500 రూపీస్ సంపాదించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఈక్వల్ గా డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ టీమ్ రాయల్టీ ఇన్కమ్. టీమ్ రాయల్టీ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది, లీడర్షిప్ బోనస్. ఇదిగో లీడర్షిప్ బోనస్ ఏదైతే ఉందో మనం తీసుకొచ్చిన 5 మందిని మనం 5 మందిని చేయడానికి మనం హెల్ప్ చేసినట్టయితే మనకు లీడర్షిప్ బోనస్ వస్తుంది. మనము తీసుకొచ్చిన వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే వస్తుంది 10% వస్తుంది, డైరెక్ట్ గా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనం ఇక్కడ చూడొచ్చు టీమ్ రాయల్టీ. ఒక టీమ్ రాయల్టీ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే గోల్డ్ స్టార్ రాయల్టీ. మనం గోల్డ్ స్టార్ కావాలంటే మనం తీసుకొచ్చిన 5 మందిని మనం డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో ఏదైతే మనము ఉన్నారో వాళ్ళని 5 మందిని సిల్వర్ చేసినట్టయితే మనం గోల్డ్ స్టార్ అచీవర్ కావచ్చు. ఇక్కడ 2% వస్తుంది ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ 30 రూపీస్. దాంతోపాటుగా గోల్డ్ స్టార్ వాళ్ళు కూడా 5000 రూపీస్ సంపాదించినట్టయితే వాళ్ళకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% అనేది శాలరీ రూపంగా ఇస్తారు. ఆ తర్వాత డైమండ్ స్టార్ రాయల్టీ గెట్ 3% ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు 45 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఐడి పైన. ఇక్కడ మనం డైమండ్ స్టార్ కావాలి అనుకుంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనం డైమండ్ స్టార్ కావడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనము శాలరీ కూడా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ కంపెనీ రాయల్టీ ఇన్కమ్, కంపెనీ అనేది టోటల్గా
కంపెనీ టర్నోవర్ నుంచి మనకు 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. గత 3 నెలల్లో ఒక్కొక్క గ్రౌండ్ డైమండ్ ఇన్కమ్ చూసినట్లయితే 10 లక్షల రూపాయలు ఫ్రెండ్స్, అంటే నెలకు 3,30,000 రూపాయలు ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఆ విధంగా ఇచ్చినటువంటి కంపెనీ. ఇక్కడ మనం క్రౌన్ డైమండ్ కావాలి అంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము డైమండ్ స్టార్ట్ చేసినట్లయితే మనం క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనము రీపర్చేస్ ఇన్కమ్. ఒక రీపర్చేస్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది, మన యొక్క టీమ్ సైజ్ కనుక మనకు 1 లక్ష అయినట్టయితే 0.25 పైసా అయినా కూడా పర్ పర్సన్ పైన మనకు పర్ డే 20,000 రూపీస్ వచ్చే అవకాశం ఉంది. అది ఏ విధంగా వస్తుంది, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే ఒక 1,000 రూపీస్ రీఛార్జ్ చేస్తున్నాం మనం, దాంట్లో 10 రూపీస్ మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అయినాయి. అంటే మనం రీఛార్జ్ ఎంత చేసాం, 990 రూపాయలు. ఆ తర్వాత మనకు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది, అంటే మన ఫైనల్ రీఛార్జ్ 970 రూపాయలు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే రీపర్చేస్ ఇన్కమ్ లో 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు దాంట్లో 25% డివైడ్ చేసి దాన్ని అది 5 రూపీస్ అవుతుంది, అది 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే 0.50 పైసా. కానీ మనం దాని నుంచి కూడా ఇంకా సగం తీసేసాం, అంటే 10 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తే 2.5 పైసాను 10 లెవెల్ డివైడ్ చేస్తే 0.25 పైసా అయింది. అంటే చూడండి ఫ్రెండ్స్, ఒక్కరికి 10 రూపాయలు క్యాష్ బ్యాక్ లో వచ్చినా కూడా మనకు 2.5 పైసా వచ్చినా మనకు పర్ డే 25,000 రూపీస్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ మర్చెంట్ ఇన్కమ్, మర్చెంట్ ఎవరైతే ఉన్నారో ఇది ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. క్రైటీరియా చూసినట్టయితే టోటల్లీ ఫ్రీ, కానీ మినిమం 10% డిస్కౌంట్ ఇవ్వాలి కస్టమర్ వస్తే. దానికి బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే కొత్త న్యూ కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక 1,000 రూపీస్ మనకు బిల్ పేమెంట్ ఏదైతే అయిందో అతను పే చేసినప్పుడు 7.5% అనేది రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి. అంటే అతను 925 రూపీస్ పే చేశాడు, ఆ తర్వాత మనకు ఎంత రిసీవ్డ్ అయింది అంటే 900, అంటే 25 రూపాయలు ఎక్కడ వెళ్ళింది అని చూసినట్టయితే ఇక్కడ చూడండి వర్కౌట్. వర్కౌట్ ఏ విధంగా ఇస్తుంది, ఒక 10% డిస్కౌంట్ 100 రూపీస్ పైన మనకు యూజ్ చేసినట్టయితే నెక్స్ట్ మనీ యూజర్ ఉన్నారో వాళ్ళకు 7.5%, ఆ తర్వాత నెక్స్ట్ మనీ యూజర్ అప్లైన్కు 0.5%, కంపెనీ రాయల్టీ 0.5%, మర్చెంట్ రెఫరల్ ఎవరైతే ఉన్నారో 1%, మర్చెంట్ రెఫరల్ అప్లైన్కు 0.5%. ఈ విధంగా ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే 1 QR కోడ్ ఫర్ ఆల్ గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ఏ విధంగా మనకు నెక్స్ట్ మనీ కూడా అదే విధంగా. దాంతో పాటు మనం ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా మనము రిడీమ్ చేయాలి, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కామర్స్ లో మనం షాపింగ్ చేసినట్టయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, నెక్స్ట్ కామర్స్ లో మనం ప్రొడక్ట్ బుక్ చేసుకోవచ్చు. ఏ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయని చూసినట్టయితే కరెంట్ అవైలబుల్ ప్రొడక్ట్స్ మఫట్లాల్, బజాజ్, ఇస్కాన్, నిరోలిఫ్ ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ అనేది ఉన్నాయి. దాంతోపాటు మనం ఇక్కడ అప్కమింగ్ ప్రొడక్ట్స్ కనుక చూసినట్టయితే మనకు హావెల్స్, జేబిఎల్, ప్రోగ్ ఇవన్నీ కూడా మనకు అప్కమింగ్ ప్రొడక్ట్స్. అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనము లైవ్ ట్రాకింగ్ కూడా చేసుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. అది ఏ విధంగా చేసుకోవచ్చు అని చూసినట్టయితే మనం ఏదైతే ప్రొడక్ట్ బుక్ చేసుకుంటామో బుక్ చేసుకున్న నుంచి మనకు ప్రొడక్ట్ వచ్చేంత వరకు లైవ్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం నెక్స్ట్ మనీ డెబిట్ కార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనీ డెబిట్ కార్డు మనం నెక్స్ట్ షాపింగ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ పర్చేజ్ చేయడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే నెక్స్ట్ మనీ ఒక డెబిట్ కార్డు యూజ్ చేస్తే మనకు బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఒక 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తే దాంట్లో 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు బోనస్ అనేది 2% ఎక్స్ట్రా ఇస్తారు. ఎవరైతే రిడీమబుల్ అమౌంట్ ఫస్ట్ టైం యాడ్ చేస్తారో వాళ్ళకు 2% ఎక్స్ట్రా బోనస్ ఇస్తారు. దాంతోపాటు 25% 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ మనీలో ఏదైతే మనకు నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ ఎక్కడ స్వైప్ చేసినా కూడా మనకు 0.4% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అదేవిధంగా 25% 10 లెవెల్ కూడా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనం ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు, దీని ప్రాసెస్ ఏంటి, దీని యొక్క రేట్ ఎంత అని చూసినట్టయితే దీని యొక్క కాస్ట్ వచ్చేసి 900 రూపీస్. ఇది మనము రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు 300. ఆ తర్వాత మనకు డెలివరీ ఛార్జ్ 9,000 కంటే తక్కువ ఉంటే 100 రూపీస్ డెలివరీ ఛార్జ్ అవుతుంది. ఇంకోటి ఏదైనా మీరు ప్రొడక్ట్ తీసుకుంటే ఇది పడది. ఆ తర్వాత మనము ప్లేస్ ఆర్డర్ చేసినప్పుడు మనకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనము మినిమంగా ఒక 500 రూపీస్ దీని యొక్క కాస్ట్ అనేది పడుతుంది. ఆ తర్వాత చూడొచ్చు మనకు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మన యొక్క వర్చువల్ కార్డు, ఆధార్ నెంబర్ ఎలా ఎంటర్ చేయాలి, ఓటీపీ ఏ విధంగా వస్తుంది, ఆ తర్వాత మనకు
విధంగా లోడ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు మనం ఇక్కడ సివి నంబర్ ఏ విధంగా చూడొచ్చు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ అమౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు దాంతో పాటు నెక్స్ట్ మనీ డెబిట్ కార్డు అప్లికేషన్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మనం ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనీ డెబిట్ కార్డు ద్వారా దాంతో పాటు ఇక్కడ మనము నెక్స్ట్ షాపింగ్ ఇక నెక్స్ట్ షాపింగ్ అనేది మనకు రీపర్చేస్ ఇన్కమ్ అండి ఇక రీపర్చేస్ ఇన్కమ్ లో మనము యాడెడ్ ప్యాకెట్ కంపల్సరీ ఏం లేదు ఈ యొక్క యాడెడ్ ప్యాక్ లో మనం ఏ విధంగా చేయొచ్చు అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ మనకు దీంట్లో నెక్స్ట్ షాప్ లో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి అని చూసినట్టయితే గోయింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ స్టైల్ ఉంది జెలక్స్ జర్మన్ ఉంది వాల్మార్ట్ ఉంది నెక్సీ ఉంది ఈ యొక్క బ్రాండ్స్ నెక్స్ట్ మన్ యొక్క బ్రాండ్స్ అయితే దీంట్లో మనం ఏ విధంగా పర్చేస్ చేయొచ్చు ఏ ప్రొడక్ట్ ఏ యొక్క బ్రాండ్ అని చూసినట్టయితే గోయింగ్ ప్రొడక్ట్స్ వచ్చేసి క్వాలిటీ సప్లిమెంట్స్ అండి హానెస్ట్ ప్రైస్ లో మనకు ఫుడ్ సప్లిమెంట్స్ అండి ఇవి కూడా మనము నెక్స్ట్ మనీలో నెక్స్ట్ షాపీ అప్లికేషన్ ద్వారా మనం తీసుకునే అవకాశం అనేది ఉంది ఆ తర్వాత చూడొచ్చు మీరు ఇక్కడ మనము వాల్మార్ట్ ఈ యొక్క వాల్మార్ట్ అనేది యోగా వాల్మార్ట్ అండి ఈ యొక్క యోగా వాల్మార్ట్ అనేది మనము పర్చేజ్ చేసుకుని మనము వాడుకునే అవకాశం అనేది ఉంది ఇది జెలక్స్ జర్మనీ బ్రాండ్ ఆ తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ మీరు నెక్స్ట్ స్టైల్ ఈ యొక్క నెక్స్ట్ స్టైల్ కనుక చూసినట్టయితే ఇక్కడ షర్ట్స్ టైల్స్ ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ మనీకి సంబంధించిన నెక్స్ట్ స్టైల్ బ్రాండ్స్ ఈ యొక్క లాక్డౌన్ తర్వాత మనకు దీంట్లో టోటల్ గా మనకు కనిపించడం జరుగుతుంది ఈ యొక్క నెక్స్ట్ స్టైల్ సంబంధించింది ఆ తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ సేవింగ్ ఇన్కమ్ ఏ విధంగా ఉంది నెక్స్ట్ షాపింగ్ లో మనం షాపింగ్ చేసినట్టయితే మనకు ఏ విధంగా సేవింగ్ అవుతుంది రెగ్యులర్ గా మన ప్రొడక్ట్ ఏమైతే పర్చేజ్ చేస్తామో దాంట్లో మనకు 10% ఎంఆర్పీ కంటే కూడా తక్కువ దొరుకుతాయి దాంతో పాటు డిస్కౌంట్ ప్రైస్ లో వస్తాయి అదేవిధంగా మనకు రివార్డ్ పాయింట్స్ అండ్ డిస్కౌంట్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు ఈ యొక్క ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేయడం ద్వారా నెక్స్ట్ షాపిలో మనము మన యొక్క ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే ఈ యొక్క బెనిఫిట్ కనుక మీరు చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ మనము ఆటో గ్రూప్ మ్యాచింగ్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క ఆటో గ్రూప్ మ్యాచింగ్ అనేది మనము జాయినింగ్ చేసిన వాళ్ళు రైట్ టు లెఫ్ట్ అనేది వెళ్ళిపోతారు ఆ తర్వాత మనకు పవర్ గ్రూప్ అనేది క్యారీ ఫార్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు ఇక్కడ పర్ మంత్ 30 lakhs రూపీస్ మనము గ్రూప్ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది గ్రూప్ మ్యాచింగ్ పర్ మంత్ 30 lakhs రూపీస్ తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఏదైతే మనము ఈ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో ఇక్కడ పర్ఫార్మెన్స్ బోనస్ లో కనుక మీరు చూసినట్టయితే ఈ యొక్క పొటెన్షియల్ ఎంత ఉంది అని చూసినట్టయితే పర్ మంత్ 4 crores 38 lakhs చూడండి ఫ్రెండ్స్ 85,320 రూపీస్ సంపాదించుకునే అవకాశం యొక్క నెక్స్ట్ మనీ కల్పిస్తుంది ఓన్లీ పర్ మంత్ ఓన్లీ పర్ఫార్మెన్స్ బోనస్ ఫ్రెండ్స్ ఆలోచన చేయండి ఎంత ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఉంది ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా ఆ తర్వాత చూడవచ్చు మీరు లీడర్షిప్ బోనస్ ఈ యొక్క లీడర్షిప్ బోనస్ మనకు ఏ విధంగా మనము పర్చేజ్ చేయొచ్చు మన డౌన్లైన్ లో 5th జనరేషన్ వరకు మనకు లీడర్షిప్ బోనస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది 5th జనరేషన్ వరకు 2.5% అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే లీడర్షిప్ రాయల్టీ అచీవర్ ఉన్నారో ఆ తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు కంపెనీ రాయల్టీ అనేది గోల్డ్ రాయల్టీ వాళ్ళకు 3% ఆఫ్ కంపెనీ బిజినెస్ వాల్యూ నుంచి వాళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతుంది గోల్డ్ రాయల్టీ అచీవర్స్ దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ కంపెనీ రాయల్టీ డైమండ్ రాయల్టీ వాళ్ళకు 2% ఆఫ్ కంపెనీ బిజినెస్ వాల్యూ నుంచి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది 2% ఆ తర్వాత డైమండ్ రాయల్టీ వాళ్ళకు క్రౌన్ డైమండ్ వాళ్ళకు 1% అనేది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మనకు రాయల్ క్రౌన్ డైమండ్ వాళ్ళకు 0.5% అనేది ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మనకు ఇక్కడ బోనస్ కూడా ఉన్నది ఫ్రెండ్స్ ఈ యొక్క బోనస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే మన యొక్క ట్రావెల్ ఫండ్ మన యొక్క బిజినెస్ 50,000 గ్రూప్ మ్యాచింగ్ ఎవరికైతే అయిందో వాళ్ళకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ షాపిలో మన యొక్క డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము నెక్స్ట్ షాపి ద్వారా ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది మన ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత 2% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది గ్రూప్ మ్యాచింగ్ 1 lakh అయినట్టయితే మనకు కంపెనీ టర్న్ ఓవర్ 2% కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత హౌస్ ఫండ్ 2% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మినిమం 1,50,000 గ్రూప్ మ్యాచింగ్ అయినట్టయితే మనకు హౌస్ ఫండ్ 2% కూడా ఇచ్చే అవకాశం ఉంది దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టు ఈ యొక్క ఇన్కమ్ కు మనం ఎలిజిబిలిటీ కావాలి అంటే మినిమం మన యొక్క ఐడిలో
200 బీవీ మనం పర్చేస్ అనేది చేసుకోవాలి పర్ మంత్ అన్నీ ఇన్కమ్ మనం ఎలిజిబుల్ కావచ్చు ఈ యొక్క పేఅవుట్ గనుక చూసినట్లయితే మనకు మంత్లీ బేసిస్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది దీని యొక్క పేఅవుట్ ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ థాంక్యూ టు వన్ అండ్ ఆల్ ఇంకా మీకు మన క్వారీస్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు నేను మీకు ఈ యొక్క మైక్ ఆన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి